Adyaksha, Gaurava, Achyunayudu garu, Matladutu, ఆ బియ్యం ఖరీదు ఒక కేజీ రూపాయి అని ఆ రూపాయి బియ్యానికి 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఖర్చు పెడుతున్నారని చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా బియ్యం ఖరీదు కేజీ 37 రూపాయలు సార్. 37 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇస్తూ గారు ప్లీజ్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ ఎక్సెంట్రిక్ కామెంట్స్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ది మినిస్టర్ ఉంది సార్. అలాగే సన్న బియ్యం అనే క్వాలిటీ వెరైటీ మన దగ్గర లేదు సార్. ముఖ్యంగా మన ప్రాంతంలో పండించి స్వర్ణ రకాన్ని స్వర్ణ మసూరి రకాన్ని మన ప్రజలందరూ ఎంతో ఇష్టపడతారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రీసైక్లింగ్ అవుతాంది ఇచ్చిన బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారనే ఉద్దేశంతో ప్యాకింగ్ చేసి 5 కేజీలు 10 కేజీలు 15 కేజీలు ప్యాకింగ్ చేసి ఇంటికి డెలివరీ ఇవ్వడం కోసం ఆ స్వర్ణ బియ్యాన్ని మన దగ్గర ఉన్న స్టాక్స్లోంచే పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళాన్ని మొదలుపెట్టడం రేపు ఏప్రిల్ నుంచి మొత్తం స్టేట్ అంతా కూడా ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది సార్. సన్న బియ్యం అనే వెరైటీ లేదు, స్వర్ణ బియ్యాన్ని మన ప్రజలందరూ ఇష్టపడే ఆ స్వర్ణ బియ్యాన్ని ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది సార్. అది కూడా షార్ట్టెక్ చేసి ఏదైతే ఈరోజు ఈ పేరు షాప్ కాకుండా మన ప్యాకింగ్ చేసిన బియ్యాన్ని అమ్మకూడదనే ఉద్దేశంతో ప్యాకింగ్ చేసి తినాలనే ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది 100% సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి ఏప్రిల్ 1 నుంచి స్టేట్ అంతా కూడా ఈ పథకం అమలయ్యి ఎక్కడ రీసైక్లింగ్ అవకాశం లేకుండా జరుగుతున్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఎంతో మంచి పేరు వచ్చింది సార్. ఇది ప్రజలందరూ కూడా తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ 37 రూపాయలుగా ఆ బియ్యాన్ని గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. రామారాయుడు గారు ప్లీజ్ ఐ విల్ కమ్ టు యూ ప్లీజ్ కంప్లీట్ మాట్లాడండి.